Hi, welcome to Yo-Yo Cine Talkies. Kannada cinema dasa adisanu marchesina chitram KGF. ఈ సినిమా సాధించిన రికార్డులతో కన్నడ సినిమా ఖ్యాతి భారతదేశానికే కాక ఇతర దేశాలకు కూడా పాకింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 2018 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా ఇతర భాషల సినిమాలను చూసి మురిసిపోయే కన్నడ ప్రేక్షకులు కూడా తమ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో ఆనందంలో మునిగిపోయారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్కే కాక హీరో యష్ కి కూడా అనేక అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే యష్ పలు ప్రాజెక్టులలో బిజీగా ఉండగా ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 2 సినిమాతో సహా తెలుగులో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. తెలుగులో టాప్ హీరోలైన ఎన్టీఆర్ తో ఒక సినిమా, ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇందులో ప్రభాస్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా ఎన్టీఆర్ తో సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా రెండో దశ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను 2021 డిసెంబర్ నెలలో క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి 2018లో పార్ట్ 1 కూడా అదే సీజన్ లో రిలీజ్ చేయగా క్రిస్మస్ సెలవులు బాగా కలిసి వచ్చాయి. అందుకే ఈసారి కూడా అలాగే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈసారి అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా అదే క్రిస్మస్ కి రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వార్ తప్పదు. ఇది డైరెక్ట్ సినిమా కాకపోయినా కేజీఎఫ్ 2 మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ కూడా మొదటిసారి డీ గ్లామర్ రోల్లో కనిపిస్తూ ఉండడంతో ఆ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.